Munduga Mandaladi Karakatal Ento Samakorchi Ivalakada Ongole Patnalo Rojanta Party Nayakatwa Samavishala Karakramalgani Mari Patanavanta Koda Utsaha Bartanga Jagna 20 Rally Gani Chivarnan Guram Koda Kinchari Vela ఇక్కడ బహిరంగ సభ కానీ ఈ మొత్తానికి ఎంతో ఆర్తితో ఇందాక సోదరుడు చెప్పాడు ఒక సభ పెడితే 50 లక్షలు అవుతుందో 1 కోటి రూపాయలు అవుతుందో అని చెప్పని ప్రధాన రాజకీయ పార్టీలను చెప్పుకుంటున్న వాళ్ళు సభ పెట్టడానికే వెరుస్తున్న రోజుల్లో ఈవేళ తక్కువ ఖర్చుతో ప్రతి రూపాయికి 10 రూపాయలు విలువచ్చేట్టు చేసి రాజకీయం అంటే ఎట్లా ఉండాలని చూపెట్టినటువంటి ఒంగోలు జిల్లా లోక్సత్తా కార్యవర్గానికి వారికి సారథ్యం చేస్తున్నటువంటి సోదరుడు రమేష్కి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. అక్కడ మీకు కూర్చోగానే మాకు ఎదురుగా 2 అని కనిపించింది ఏదో. ఏమిటని అడిగితే ఎక్కడేమన్నా వజీర్ గారు చెప్పారు. నాకు వెంటనే గుర్తుకొచ్చింది 25 ఏళ్ల క్రితం ఏమైందో ఈ జిల్లాలో అని చెప్పని. ఆయన చెప్పిన భాష్యం 2కి ఏమిటంటే కేవలం 2 ఏళ్ల కాలంలో ఎకరాకి 2000 రూపాయల ఖర్చుతో 2 లక్షల ఎకరాలకు నీటిపారుదల ఈ జిల్లాలో సాధ్యమైందని ఆయన గుర్తు చేస్తున్నాడు 25 ఏళ్ల క్రితం. ఈవేళ కొన్ని పథకాలను మీరు చూస్తే ఎకరాకి 5 లక్షల రూపాయలు అవుతాను. అక్కడ 2000 ఇక్కడ 5 లక్షలు అవుతాను. ఇక్కడ 2 ఏళ్లలో పూర్తి అవుతుంటే 20 ఏళ్లకు అవుతాయన్న గ్యారంటీ లేదు. ఇక్కడ 2 లక్షల ఎకరాలు 2 ఏళ్లలో నిజంగా ఈ రైతులంతా కలిసి కష్టపడి కృషి చేసి నీళ్లు తెచ్చుకుంటే ఫలితాలు అనుభవిస్తే ఇంత చేశాక అసలు రైతులకు ఫలితాలు దక్కుతాయని నమ్మకం లేదు. మరి ప్రభుత్వమే పూనుకున్నా పన్నుల డబ్బు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రాకపోతే ఈ జిల్లాలో రైతులు ఎట్లా సాధించగలిగారు? ఒక రకంగా ఒక వ్యక్తిగా నాకు స్ఫూర్తి ఈ సమాజంలో ఏమిటి అంటే ప్రకాశం జిల్లాలో 25 ఏళ్ల క్రితం ఇక్కడున్నటువంటి రైతులు ఇక్కడున్నటువంటి ఉద్యోగులు ఇక్కడున్న సామాన్య ప్రజలు సాధించిన అద్భుతమైనటువంటి విజయం. మన ప్రజలకి అవకాశం ఇచ్చినట్టయితే అధికారం వారి చేతిలో పెట్టినట్టయితే ఓ మార్గం చూపినట్టయితే మంచి నాయకత్వాన్ని నిజాయితీగా అందించినట్టయితే ఈ సామాన్య ప్రజలు అసామాన్యమైన ఫలితాలను సాధిస్తారని మళ్ళీ 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 చరిత్రలో రుజువైంది. ఇటీవల కాలంలో లోక్సత్తా ఈ జిల్లాలో చూడండి, ఆనాటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా ఏడాది పొడుగునా పంటలు పండించుకుంటున్న కనపర్తి ప్రాంతంలో ఎందుకో వీళ్ళ కన్ను ఆ వ్యాన్ పిక్ మీద పడలేదు, మరి కొత్తపేట పట్టణంలో పడలేదు, గ్రామంలో పడలేదు. అక్కడ పంట పొలాలు లేకుండా సముద్రం పక్కన ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయి. కానీ ఒక విద్యుత్ ప్లాంట్ కోసం అని చెప్పని కేవలం కనపర్తి గ్రామాల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంవత్సర పొడుగుతా పంటలున్న భూమి మీద కళ్ళు పడ్డాయి. ఒక్కసారి లోక్సత్తా నిజాయితీగా పూనుకోగానే కనపర్తి గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పంట భూముల్లో విద్యుత్ ప్లాంట్ రాదు, రాని పరిస్థితిని ఏర్పాటు చేయగలిగాం. మర్లపాడు గ్రామం ఉన్నది, ఆ చుట్టుపక్కల 14 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలను పూర్తిగా వల్లకాళ్ళు చేస్తూ మైనింగ్ లీజ్ పేరుతో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. లోక్సత్తా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి అంటే సామాన్యుల గొంతు కోయడం కాదు, వాళ్ళ బతుకుల్ని బుగ్గిపాలు చేయడం కాదు. గట్టిగా లోక్సత్తా పూనుకోగానే ఈవేళే ఆ మర్రపాడు ప్రాంతం నుంచి యువత నా దగ్గరికి వచ్చారు. సార్, ఇక్కడ మైనింగ్ని ఈ లీజును రద్దు చేస్తున్నట్టుగా ప్రతిపాదన విరమిస్తున్నట్టుగా ప్రభుత్వం అధికారికంగా ఆదేశం ఇచ్చింది అని చెప్పండి. అంటే చిత్తశుద్ధితో ప్రజల్లో ఆలోచన పెంచినట్లయితే, సంఘటితంగా పరిజ్ఞానంతో నిర్దేశ శక్తిని ప్రజలు సంతరించుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఫలితాలు వస్తాయి. ఇందాక సోదరులు చెప్పారు, ఓటు అనే హక్కు ఉన్నది, నిజాయితీగా ప్రజల్ని సమీకరించేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఈ 2 హక్కుల్ని ఉపయోగించుకున్నట్టయితే ఈ సమాజంలో అద్భుతమైన ఫలితాలు సాధించడం సాధ్యం.
అలాగే ఇప్పుడు ఈ జిల్లాలో కురిచేడులో అక్కడి నుంచి ఆ నిరుపేద మహిళలు వచ్చారు. ఆ కురిచేడులో చాలా కాలంగా వాళ్ళు చేపల పెంపకం చేసి వాళ్ళ కుటుంబాన్ని గౌరవంగా పోషించుకుంటుంటే ఇప్పుడు ఈ వంక ఆ వంక పెట్టి ఆ నిరుపేదలకు అందకుండా కొంతమంది కాంట్రాక్టులు కబ్జా చేయాలని అధికారంలో ఉన్న వాళ్ళ అంతేవాసులు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. లోక్సత్తా విరోచితంగా పోరాడుతున్నది. ఖచ్చితంగా కురిచేడులో అక్కడ నిరుపేదలకి చేపలు పట్టుకునే హక్కు వచ్చేందుకు ఏర్పాటు చేసి తీరుతుంది. రాజకీయం వీటిల్లో ఉన్నది, కానీ ఈవేళ రాజకీయం ల్యాండ్, మైన్, శాండ్, లిక్కర్, ఈ నాలుగు లేకపోతే రాజకీయం లేదు. భూములు ఎక్కడుంటే అక్కడ కబ్జాలు చేయటం, లేకపోతే సామాన్యుల భూములకి కారు చౌకగా తక్కువ విలువ కట్టి వాటిని సొంతం చేసుకుని ఆ తర్వాత 10 రెట్లకు అమ్ముకోవటం, అది గొప్ప రాజకీయ చాతుర్యం. ఇసుక ఈ రాష్ట్రంలో ఎన్నో విషయాల్లో ప్రాంతీయ విభేదాలు ఉండొచ్చు, ఇసుక విషయంలో ప్రాంతీయ విభేదాలు లేవు. తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, కోస్తా ఆంధ్ర అయినా కూడా ఇసుక క్వారీయింగ్ అవకాశం ఉందని చెప్పంటే అది కేవలం అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల సొంతం. అంతా లాలుచి పడిపోయి ఆ ఇసుక మొత్తాన్ని సొంతం చేసుకుని మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి, స్థానికంగా పర్యావరణం నాశనం అవుతోంది, ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. ఇక మైన్ సంగతి చెప్పక్కర్లా. ఇందాక రమేష్ చెప్పాడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పేరుతో ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ మొత్తం సొంతం చేసుకుని సమాజం మొత్తానికి చెందాల్సిన ఆస్తిని కొంతమంది చేతుల్లో కొంత కుటుంబాల ఆస్తిగా మార్చుకుంటున్నారు. ఆ తర్వాత మా దగ్గర డబ్బులు చేరినాయి కాబట్టి మిమ్మల్ని దోచుకున్నాం కాబట్టి మీరు ఎంత వేడి వెంకటప్పలు కాబట్టి అధికారంలో శాశ్వతంగా కొనసాగే హక్కు మాకు మా పిల్లలకు మాత్రమే ఉంది, మీరంతా నోరు మూసుకుని వాజమల్లాగా ఉండండి అని విర్రవేగుతున్నారు. ఇక లిక్కర్ సంగతి చెప్పక్కర్లా. రాష్ట్రంలో ఏ పరిశ్రమ అభివృద్ధి చెందినా చెందకపోయినా లిక్కర్ పరిశ్రమ మాత్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ తెలంగాణలో ఉద్యమం చేస్తుంటే నాకు ఒక బాధ కలుగుతుంది. రోడ్లు ఆపేస్తున్నారు, విద్యార్థులకు స్కూల్ లేకుండా చేస్తున్నారు, పిల్లలకి స్కాలర్షిప్ల కోసం చెప్పిన సర్టిఫికేట్ లేకుండా చేస్తున్నారు, పట్టణాల్లో పారిశుధ్యం లేకుండా చేస్తున్నారు. ఇంత చేస్తున్న వాళ్ళు కనీసం అక్కడ సారా షాపుల్లో తాక్కుండా చేయలేరా? నిజమైన సమ్మె చేయాలంటే అది మాత్రం విశృంఖల కొనసాగుతుంది. లక్షల మంది పాపం తాగి ఆ తాగుడికి బలైపోతున్నారే, బేదరికం కొనసాగిపోతుంది. ఈ ప్రకాశం జిల్లాలోనే కొన్ని గ్రామాల్లో సోదరి మళ్ళీ వారు వచ్చారు లేదో నాకు తెలియదు. రాజేలేని పోరాటం చేసి ఆ గ్రామాల్లో మద్యం లేకుండా ఆపారు. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది ఒక వేటగాడు పక్షి లాంటిది. పక్షిని కాపాడుకోవాలని చెప్పంటే అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండాలి, ప్రతిరోజు కంటికి రెప్పలా కాచుకోవాలి, లేకపోతే ఎప్పుడప్పుడు వేటగాడు పని పడుతుంది. రక్షించేవాడికి అనుక్షణం అదృష్టం కావాలి, కానీ భక్షించేవాడికి, పక్షిని చంపేవాడికి, వేటాడేవాడికి ఎప్పుడో ఒక్కసారి చాలు. అదను చూసి అవతలవాడు ఏమర్చున్నప్పుడు ఒక్క బాణం వేస్తే పెట్ట పడిపోతుంది. అందుకనే ప్రభుత్వం మన కోసం కొమ్ము కాయకపోయినట్టయితే ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా మద్యం రక్కస నుంచి మన మహిళలను రక్షించుకోలేం, మన భూమిని కాపాడుకోలేం, మన గనులు వాటి నుంచి వచ్చే ఫలితాలు మన ప్రజలకు రావు. వనిలో, గనిలో, కార్ఖానాలో ఎక్కడ చూసినా కూడా ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని మనం సొంతం చేసుకోకపోయినట్టయితే, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకుండా ప్రజల్ని భక్షించడం కోసం పనిచేస్తే ఏ పార్టీ నెగ్గినా ఇప్పుడు జరిగేదో జరుగుతుంది. వరమ గారు చెప్పారు 2009లో అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీకి అంత పెద్ద ఎత్తున మద్దతు పెట్టగలిగితే ఆ పైన మరో 18 సీట్లు, ఆ పైన ఇండిపెండెంట్ సీట్లు కలిస్తే మొత్తం 182 దాటినాయి. అన్ని సీట్లు వస్తే ఎంత అసమర్థమైన పాలన మనం చూస్తున్నాం. ఇవాళ పత్రికల్లో, టీవీల్లో ప్రతిక్షణం అంతా ఉత్కంఠతో చూస్తుంది ఏమిటి, రాష్ట్రపతి పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పాను. 92 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం కూర్చోబెడితే ఈ 2.5 సంవత్సరాల కాలంలో పొరపాటునైనా ఏ ఒక్క అంశాన్నైనా సరే నిజాయితీగా అబద్ధాలు ఆడకుండా, ప్రద్దాన్ని కుళ్ళు రాజకీయం చేయకుండా నిజాయితీగా విశ్లేషించి ప్రజల ముందు పరిష్కారం పెట్టి దానికి కట్టుబడి దీర్ఘకాలం దానికోసమని చెప్పనే పోరాడినటువంటి దాఖలు ఏమన్నా ఉందా?
అయితే మేము దానికి బాధపడాల చాలా సంతోషిస్తున్న వారు మాకు బోర్డంత అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ వేళ నిజమైన ప్రతిపక్షంగా రాష్ట్ర శాసనసభలో కానీ బయట కానీ ఉన్నది లోక్సత్తా పార్టీ మాత్రమే. తీర ప్రాంతాన్ని రక్షించుకోవటం కోసం ప్రజల్ని సమాయత్తం చేయడం కావచ్చు, ప్రభుత్వాన్ని అండగట్టడం కావచ్చు, అవినీతి పరుల దుర్మార్గాన్ని పూర్తిగా ఊరికే బూతులు తిట్టడం కాకుండా నిజాయితీగా వాస్తవాల ఆధారంగా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి దాని మీద చర్య తీసుకునేందుకు ఏర్పాట్లు చేయడం కావచ్చు. విద్యుత్ ప్లాంట్ల పేరుతో ప్రకాశం జిల్లాలోనో నెల్లూరు జిల్లాలోనో ఉత్తరాంధ్రలోనో మనకు 100 ఏళ్లకు కూడా అవసరం లేనంత విద్యుత్ పేరు చెప్పేసి ఆ పేరుతో భూమిని కారు చౌకగా కొట్టేసి జనం జీవితాన్ని హరించేస్తుంటే ఆధారాలతో సహా అన్యాయాలను బయటపెట్టి వాళ్ళ మీద చర్య తీసుకునే ఏర్పాట్లు చేయడం కావచ్చు. ఒక్కసారి మీరు విజయనగరం జిల్లాలో అడగండి బాధ్యని ఇతరుల్ని. ప్రతి ఎకరాకి ఏ రకంగా అన్యాయం జరిగిందో పోసగుచ్చినట్టు బయటపెట్టి ప్రజలను సమాయత్తం చేశారు, వారికి న్యాయం జరిగేందుకు పోరాడారు, విజయం సాధించారు. ఈవేళ ఏ అంశాన్ని చూసినా సరే లోక్సత్తా నిజమైన ప్రతిపక్షంగా నిలబడింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా సవాల్ చేస్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, మీరు మాకిచ్చింది 2% ఓట్లు, మీరు మాకిచ్చింది 1 సీట్, మిగిలిన వాళ్ళకి 293 సీట్లు ఇచ్చారు, 98% ఓట్లు ఇచ్చారు. వాళ్ళు మీ ఓట్లకి మీరు ఇచ్చిన సీట్లకి ఇచ్చిన విలువ ఏమిటి? లోక్సత్తా పార్టీ మీ ఓటుకి ఇచ్చిన విలువ, మీ సీట్కి ఇచ్చిన విలువ ఏమిటి? ఒక్కసారి మీరే మీ గుండె లోతుల్లోకి వెళ్ళి తొంగి చూసుకోండి, మీరే బేరీజ్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుందో మేము చెప్పక్కర్లా. మీకే గత 2 సంవత్సరాల చరిత్ర మీకు దృష్టాంతం. లేదు, నిరంతరం మేము వీళ్ల పాలనే పడతాం. తోడేళ్లు పోరాడుతుంటే కసితీరా రక్కసుల్లాగా పోరాడి రక్తం కారెట్టుగా వాళ్ళంతా తిరుగుతుంటే చుట్టూ మేకపిల్లల్లా ఉండి మేము కేరింతలు కొడుతూనే ఉంటాం. ఆ తోడేళ్లు మమ్మల్ని చంపేసినా మమ్మల్ని తినేసినా మేము పట్టించుకోమని అలాగే ఉంటామంటే దేవుడు కూడా మనల్ని రక్షించలేడు. భగవంతుడు కూడా ఎప్పుడు మనల్ని కాపాడతారంటే మన కోసం మనం నిలబడినప్పుడు. నా కోసం, నా బిడ్డల కోసం నేను పోరాడతానని ప్రతి పోటు తలుచుకుంటే మిమ్మల్ని కాపాడడం సాధ్యం కానీ, సార్ మీకు 1 సీట్లే ఇస్తాం, మీకు 2% ఓట్లే ఇస్తాం, ఏదో మంచివాళ్ళు కదా అని చెప్పని. వాడు ధర్మార్గులైనా వాడు దోచుకుంటున్నా, మా జీవితాలు నాశనం చేసి వాళ్ళ పిల్లలకు ప్రాణాలు ఏర్పరచుకుంటున్నా, మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నా, మేము వాళ్ళ పంచనే ఉంటాము, ఆ తోరేడు చుట్ట కేరింతలు కొడతామని చెప్పంటే అప్పుడు బాధ్యత లోక్సత్తాది కాదు. ఈవేళ యువత కదలి వస్తున్నది, దేశవ్యాప్తంగా కదలి వస్తున్నది. 15 ఏళ్ల క్రితం లోక్సత్తా దేనికోసం పోరాడిందో ఈవేళ అది క్రమక్రమంగా సాకారమవుతున్నది. ఇటీవల సంఘటన దాకా ఢిల్లీ నగరంలో కానీ, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ అవినీతి వ్యతిరేక పోరాటం అన్నా హజారేకి వెనకాల దేశవంతరం చూసి తీరు చూసినట్టయితే 15 ఏళ్ల క్రితం నుంచి లోక్సత్తా దానికోసం ఎంతో కృషి చేస్తుంది. కానీ వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి చాలా వేగంగా జనం కదిలారు. ఓ 6 నెలల క్రితం మీరు అడిగినట్టయితే ఈ దేశంలో అవినీతి వ్యతిరేకంగా జనం కదిలొస్తారని చెప్పి అడిగినట్టయితే సమాధానం ఖచ్చితంగా నిట్టుకొచ్చుండేది. ఎలా కదులుతారు సార్ ఈ జనం? కదలరు, ఈ జనం వెర్రోళ్ళు. వాళ్ళు ఇట్టి పరిస్థితులు కూడా మంచి కోసం పోరాటం చెప్పి అనుకునే వాళ్ళం. కానీ ఆధునిక సాంకేతిక విజ్ఞానం పుణ్యం అని చెప్పని ఈ మొబైల్ ఫోన్ల వల్ల, ఇంటర్నెట్ వల్ల, 24 అవర్ టీవీల వల్ల, ముఖ్యంగా యువతలో ఉన్న స్ఫూర్తి వల్ల, ప్రపంచాన్ని కాస్తో కూస్తో చూసిన దానివల్ల వచ్చినటువంటి ఆసక్తి వల్ల మనం గతంలాగా ఉండక్కర్లేదు, దేశాన్ని మార్చుకోవచ్చు అన్న విశ్వాసం వాళ్ళలో కలిగింది. కసి పెరుగుతున్నది, సమాజం మారాలన్న కోరిక వస్తున్నది. ఆ కోరికకి సరైనటువంటి ఏకైక ప్లాట్ఫామ్, ఒకే ఒక్క వేదిక భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా పార్టీ మాత్రమే. యువతనే మధ్యతరగతిని కోరుతున్నాం. మీలో ఉన్న కసి రాజకీయానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టయితే సమాజానికి మంచి చేయదు. రాజకీయ మొత్తాన్ని పాతిపెట్టేసి, రాజకీయాన్ని, ఎన్నికల ప్రక్రియని ద్వేషించి మీరు సమాజాన్ని మార్చుకోగలం అని చెప్పి అనుకున్నట్టయితే పరిపాలన కేవలం మిలిటరీ నియంత్రణకి ఇవ్వాలి, తుపాకీలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఫ్యాసిస్టులకు ఇవ్వాలి. దానివల్ల పరిపాలన జరగదు, దానివల్ల ప్రజలకు న్యాయం అందదు. రాజకీయంలో ఉన్న కుళ్ళికి ఒకే ఒక్క పరిష్కారం ఉన్నది, అంతకంటే మంచి రాజకీయం, అంతకంటే ఎక్కువగా చేయాలి, ధీటుగా నిలబడి పోరాడాలి.
రామాయణ కాలంలో రాముడు రావణుడితో హోరాహోరి పోరాటం చేసి గెలిచాడు కాబట్టే ధర్మం నిలిచింది. కానీ ఆయన కూర్చుని దేవుడా దేవుడా అని చెప్పని గాల్లో దీపం పెట్టి దాన్ని ఆర్పకుండా ఉండాలని ప్రయత్నం చేయాల. ఆయన నిలబడి పోరాడాడు. కృష్ణుడి కాలంలో కృష్ణుడు కంసుడితో పోరాడి సొంత మామైనా సరే అక్రమాలుగా పాల్పడ్డాడు కాబట్టి చంపేశాడు కాబట్టి ధర్మం నిలబడింది. కానీ కృష్ణుడు వచ్చి దైవ ప్రార్థన చేసి కూర్చోడు. ఈ సమాజం నిలబడాలి. అందుకే యువతని మధ్యతరగతిని కోరుతున్నాం. మీలో ఆర్తి పెరుగుతోంది, మీలో వేదన పెరుగుతోంది, కసి పెరుగుతోంది. ఆ కసిని రాజకీయంగా మార్చుకోండి. ఎన్నికల్లో నెగ్గాలన్న కసి పెంచుకోండి. దుర్మార్గులు నెగ్గడం కాదు, సమర్థులు నెగ్గాలి. మూర్ఖులు నెగ్గడం కాదు, విజ్ఞులు నెగ్గాలి. దోపిడీదారులు నెగ్గడం కాదు, నిజాయితీ పరులు నెగ్గాలి. దేశాన్ని మొక్కలు చేసేవాళ్ళు నెగ్గడం కాదు, దేశ నిర్మాణం చేసేవాళ్ళు నెగ్గాలి. అది నెగ్గాలని చెప్పంటే అది మన చేతుల్లో ఉంది, పౌరుల చేతుల్లో ఉంది. అందుకోసం ముందుకు రమ్మని కోరుతున్నాను. ఇప్పుడున్న అవకాశం మళ్ళీ చరిత్రలో మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోక్సత్తా పార్టీ మూడు విషయాల్లో ఎవరికి కూడా తేరిపారా చూడలేనంత అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఒకటి, అనుపమానమైనటువంటి సిద్ధాంత పట్టిమ, లోతైన అవగాహనతో, నిజాయితీ అయిన విశ్లేషణతో, వాస్తవాల ఆధారంగా పటిష్టమైన తర్కంతో నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఈవేళ దానికి ఉదాహరణ ఏవైనా చెప్పక్కర్లా. అన్నా హజారే భాషలో చూడండి, పత్రికల్లో వస్తున్న పదజాలంలో చూడండి, చివరికి లక్షలాది మందికి డబ్బు ఖర్చు పెట్టి మరీ చూస్తున్న పాపులర్ సినిమాలో చూడండి. లోక్సత్తా 15 ఏళ్ల క్రితం కొత్తగా వాడిన భాష ఈవేళ జనం భాష అయింది, దేశం మొత్తంలో సామాజిక హృదయ ఘోష అయింది. ఇది లోక్సత్తా విజయానికి గొప్ప తర్కం. రెండు, లోక్సత్తా చెప్పిందే చేస్తుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. ఒంగోలులో ఒక మాట, కరీంనగర్లో మరో మాట కాదు. 2009 ముందు ఒక మాట, 2009 తర్వాత మరో మాట కాదు. వేదల దగ్గర ఒక మాట, సంపన్నుల దగ్గర మరో మాట కాదు. గ్రామాల్లో ఒక మాట, పట్టణంలో మరో మాట కాదు. చిత్తశుద్ధితో నిజాయితీగా చెప్పిందే చేయడం, ఆచరణలో చూపెట్టడం లోక్సత్తాకి వెన్నతో పెట్టిన విద్య. అది లోక్సత్తా సిద్ధాంతం, ఆచరణ చెప్పని ఈవేళ రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. మూడోది, లోక్సత్తా ప్రతిపాదించే ఎజెండా, ఈ దేశంలో సామాన్యుల సమస్య పేదరికాన్ని తొలగించడానికి, యువత ఆశ నెరవేర్చడానికి లోక్సత్తాకున్న ఎజెండా పటిమ అసాధారణమైనది, అనుపమానమైనది. మరే పార్టీ కూడా ఊహించడానికి కూడా సాధ్యం కానిది. అందుకే ఉదయ వర్మగారు నేను అనుకుంటున్నాం, 8 పుస్తకాలను ఈవేళ వర్మగారు వారి బృందం అంతా తయారు చేసి ఆ పుస్తకాలను ఈవేళ విడుదల చేశారు. ఇక్కడ మనమంతా చదవచ్చు చదవకపోవచ్చు, కానీ అర్జెంటుగా దీనిలో పనికొచ్చేవన్నా కాపీ కొట్టేసుకుని దాన్ని మనవి చేసుకోవాలని చెప్పని ఆ సాంప్రదాయ పార్టీల వాళ్ళంతా ఈ రాత్రికి నిద్రపోరు, ఆ చదువుతూనే కూర్చుంటారు. మనం వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉంది, దీన్ని నివారించాలని చెప్పట్టే వెంటనే వ్యవసాయం అని పరిగెడతారు. పరిష్కారం తెలియదు. చిత్తశుద్ధితో వ్యవసాయానికి ఏం కావాలో దీర్ఘకాలం చెప్పలేదు. లోక్సత్తా నీతికి నిజాయితీకి తర్కానికి నిలబడి వ్యవసాయ రంగంలో మిగులున్నప్పుడు రైతుకు రేటు వచ్చే విధానాలను ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టి తీరవలసిందే. ఎక్కడ మార్కెట్లో గిరాకీ ఉంటే దేశం లోపల కానీ దేశం బయట కానీ అక్కడ అమ్ముకునే అవకాశం కలిగించవలసిందని చెప్పని నిర్ద్వందంగా పట్టుపట్టగానే లక్షల మంది రోడ్ల మీదకి రాకపోయి ఉండొచ్చు. కానీ ఈవేళ సమాజం కదులుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈవేళ బియ్యానికి ఎగుమతికి బాసుమతి బియ్యమే కాకుండా మిగతా బియ్యాలకి ఏ రకమైన ఆంక్షలు లేకుండా, కాల పరిమితి లేకుండా మీరు ఎగుమతి చేసుకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్ చెప్పిన అనుమతి వచ్చింది మన సెప్టెంబర్ మాసంలో 4 నెలల క్రితం. ఇంతవరకు 10,000 టన్నులు కూడా ఎగుమతి కాల. కానీ ఎగుమతికి అనుమతి రాగానే రబీలో ఉత్పత్తి అయినటువంటి బియ్యం ఉప్పుడు బియ్యంగా మార్చే అవకాశం ఉన్న బియ్యం ఎక్కువగా ఎగుమతికి అవకాశాలు ఉండడంతో 650 రూపాయలు బస్తా పలికింది 4.5 నెలల క్రితం దాకా. సెప్టెంబర్ ప్రారంభంలో కూడా 650 రూపాయలు 4 నెలల క్రితం కూడా. ఈవేళ తెలుసా ఖరీదంతో 1,000 రూపాయలు పెరుగుతుంది. కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల, కృషి వల్ల ఒక్క బస్తాకి క్వింటల్ కాదు, బస్తా ధాన్యానికి ఈవేళ 350 రూపాయల ధర ఒక్క 4 రోజుల్లో పెరిగింది. దూరదృష్టితో విధానాలు రూపకల్పన చేసి
ప్రజలందరినీ కూడా సమీకరించి వారిలో ఆలోచన పెంచి నిలదీస్తే పోరాడితే ఫలితాలు ఎట్లా సాధ్యమో. అధికారం లేకున్నా ఒకే ఒక్క శాసనసభ్యుడున్నా 2% మాత్రమే ఓట్లున్నా 650 నుంచి 1000 రూపాయలకి రబీలో పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చాం. సకాలంలోనే ప్రభుత్వం స్పందించినట్టయితే ఆ పని 6 నెలల క్రితమే జరుగుండేది. రైతులకి గత రబీలో మాకు ధాన్యం పండినా కూడా రేటు రాలేదని చెప్పిన కన్నీడు కార్చే పరిస్థితి ఉండేది కాదు. ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో క్రాప్ హాల్డ్ ప్రకటించాల్సిన గతి పట్టేది కాదు. కానీ దీన్ని కొనసాగించాలి. ఈ ఫలితాలు శాశ్వతంగా వచ్చేట్టు చేయాలి. ఇది తొలిడుగు మాత్రమే. అవినీతి వ్యతిరేకంగా మనం ఎంతో కాలంగా రాజేదైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈవేళ కొలిక్కి వస్తున్నది. ఖచ్చితంగా ఈ దేశంలో బలమైనటువంటి లోక్పాల వ్యవస్థకి పునాది పడుతున్నది. దాంతోపాటు రాష్ట్రాల్లో లోకాయుక్తం కోసం గట్టి పోరాటం చేస్తున్నాం. దాన్ని సాధిస్తామన్న విశ్వాసం అన్నది. ఒకవేళ జాతీయ స్థాయిలో విధిగా లోకాయుక్త ఏర్పాటు కోసం చట్టం రాకపోయినట్టయితే వచ్చే సంవత్సర కాలంలో పార్టీ నిర్మాణం చేస్తూనే ఖచ్చితంగా కోటి సంతకాలను సేకరించవలసిందే. రాష్ట్ర శాసనసభలో ఆ చట్టం తీసుకొచ్చి అవినీతి పనుల భారతం పట్టి ఎవడు అవినీతికి పాల్పడినా సరే ఈ పెద్ద చేపలందరూ ఆస్తులు పోయి వాళ్ళందరూ జైళ్లలో కూర్చొని ఏర్పాట్లు చేయవలసిందే. అందుకు లోక్సత్తా కార్యకర్తలు అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్పంచుకుంటున్న యువత మహిళలు మధ్యతరగతి సమాయత్తం కావలసిందిగా పిలుపునిస్తున్నాను. మనం తలుచుకుంటే అసాధారణ ఫలితాలు వస్తాయి. 2% ఓటుకే ఇన్ని ఫలితాలు వస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. 50% ఓటే ఇచ్చినట్టయితే మీ మనసులో ఉన్నట్టుగా మీరు ఓటేయడం మొదలెట్టినట్టయితే ఈ కులాన్ని వర్గాన్ని ప్రాంతాన్ని పక్కన పెట్టేసి నా బిడ్డల భవిష్యత్తే నాకు ముఖ్యం, అంతకు మించిన మరో అవసరం లేదు నాకు అని చెప్పని గుర్తించినట్టయితే బంగారం పండుతుంది, జాతి మొత్తం నిర్మాణం జరుగుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు సార్థకమవుతుంది. అందుకు సిద్ధపడమని కోరుతున్నాను. మరి లోక్సత్తాకి 3 బలాలు ఉన్నాయి. సిద్ధాంత బలం ఉన్నది, చెప్పిందే ఆచరణ చేసి చూపెట్టేటువంటి నైతిక బలం ఉన్నది, ఒక బలమైన ఎజెండా రూపొందించేటువంటి శక్తి ఉన్నది. కానీ లోక్సత్తాకి లేనిది ఒకటి ఉన్నది, ఈ సాంప్రదాయ పార్టీలకు ఉన్నది ఒకటి ఉన్నది. అధికారంలోకి రావాలన్న బలమైన కాంక్ష పార్టీలకు ఉంటే అధికారం పెద్దగా అవసరం లేదేమన్న భావం లోక్సత్తాలో ఉంది. ఈ వేదిక నుంచి నేను రాష్ట్ర ప్రజల మొత్తానికి చెప్పదలుచుకున్నాను, లోక్సత్తా కార్యకర్తలను మద్దతుదారులను కోరదలుచుకున్నాను, ఈ బిడియాన్ని వదిలిపెట్టండి. ఖచ్చితంగా అధికారాన్ని మార్గంగా మనం భావించాం కాబట్టి రాజకీయ పార్టీ పెట్టాం కాబట్టి అధికారాన్ని సాధించి తీరతాం, అధికారం కోసం వీరోచకమైన పోరాటాన్ని చేసి తీరతాం, అయితే నిజాయితీగా చేస్తాం, అధికారం లక్ష్యంగా చేయాలి. మాకు అధికారం 1000 కోట్లు కూడబెట్టడం కోసం కాదు, జాతి సంపద దోచుకోవడం కోసం కాదు, సామాన్యుల బిడ్డల భవిష్యత్తును బలిపెట్టి మా పిల్లలకు ప్రాణాలు వేసుకోవడం కోసం కాదు, మీ పన్ను డబ్బులు సద్వినియోగం చేయడం కోసం, ఈ సమాజ నిర్మాణం చేయడం కోసం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈవేళ ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఆ బిడ్డ తెలివితేటలతో నిర్ణయం కావటం లేదు. లోక్సత్తా కోరే ప్రపంచం, లోక్సత్తా సాధించే ప్రపంచం ఒక బిడ్డ భవిష్యత్తు, బిడ్డ ఎదుగుదల. ఆ బిడ్డ పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టో కులాన్ని బట్టో కాకుండా ఆ బిడ్డ పడే కష్టాన్ని బట్టి ఉండేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయడం సాధ్యం. ఆ నిర్మాణం చేసినప్పుడు లోక్సత్తా నిజమైన సాధించినట్టు. రాజకీయంలోకి రావాలి, ఉన్నత స్థానాన్ని పొందాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే ఈవేళ ఓ తల్లి గర్భాన పుడితే అధికారంలో ఉన్న నాయకుల కుటుంబంలో పుడితే అప్పుడు వాడికి అవకాశం. వాడెంత వాజమ్మైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత అవినీతిపరుడైనా, కోట్ల రూపాయలు అక్రమార్జన చేసి ఆ డబ్బుని మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు కొనడం కోసం వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే వాడికి అవకాశం. కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో మతం పేరుతోనో సమాజాన్ని నెట్నెలుగా చీల్చిపారేసి అన్నకి తమ్ముడికి మంచి తంపుని తీసుకొచ్చి ఒకళ్ళ వేళ్లతో మరొకళ్ళ కొడుచు కళ్ళు పొడిచేటువంటి భయంకరమైన సమాజాన్ని సృష్టిస్తే వాడికి అవకాశం. లోక్సత్తా పార్టీ పిలుపునిస్తున్నది, వీరగంధము తెచ్చిన ఆరము వీరులెవ్వరో చెప్పుడి. ఇవాళ సమాజంలో వేలాది మంది యువత నిజాయితీగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా సంపద సృష్టిస్తున్నారు. 10 మందిని బతికించి 10 మంది అవసరాలు తీర్చి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండు సాధించుకుంటున్నారు. ఈ దేశంలో నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళకు కొరత లేదు.
వారందరిని కోరుతున్నా, బిడియాన్ని వదలండి. మీ జీవితాన్ని గురించి జరుగుతున్న పోరాటం, మీరు మీ వ్యాపారాలు వదలక్కర్లా, మీ వృత్తిని వదలక్కర్లే. కానీ జీవితంలో ఆ వృత్తి ఎంత ముఖ్యమో, ఈ సమాజాన్ని బాగు చేయటం, రాజకీయాన్ని సంస్కరించటం, సరైన ప్రభుత్వాన్ని నిలబెట్టడం, ఈ ప్రజలకు మంచి ఏమిటో చూపెట్టడం, ఆ మార్గాన్ని నడిపించడం అంతే ముఖ్యమని గుర్తించేందుకోసం పోరాటం. ఆ పోరాటానికి మీరు సిద్ధమైతే లోక్ సత్తా పార్టీ ఒక్కటి మాత్రమే మీకు వేదికగా పనికొస్తుంది. మిగిలిన చోట్ల వాళ్ళు అడిగేది వెంటనే, నీ కులమేమిటి, నువ్వెవరు కొడుకువి, ఎన్ని కోట్ల రూపాయలు నాకు ఇస్తావు, ఎన్ని కోట్లు ఓట్ల కోసం ఖర్చు పెడతావు, ఇంకా ఐదో ప్రశ్న అడగలవాడు. వాళ్ళకి కావాల్సిన మ్యారేజ్ కార్డ్. లోక్ సత్తా పార్టీ ప్రాణం పోయినా ఈ నాలుగు ప్రశ్నలు మిమ్మల్ని అడగదు, నేను మీకు హామీ ఇస్తున్నాను. లోక్ సత్తా పార్టీ చూసేది మీ సామర్థ్యం ఏమిటి, మీ చరిత్ర ఏమిటి, మీ నాయకత్వ లక్షణాలు ఏమిటి, ఏ మేరకు కష్టపడతారు, ఏ మేరకు జనంలోకి చొచ్చుకుపోతారు, ఏ మేరకు జాతి భవిష్యత్తు కోసం కొంత స్వార్థాన్ని త్యాగం చేసి సొంత లాభాన్ని కొంత మానుకొని మీరు సమాజం కోసం పరిశ్రమిస్తారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఎవరిది అని చెప్పంటే మనందరికీ తెలుసు, రెడ్డి కులం వారిని చెప్పుకుంటారు, కానీ వాస్తవం కాదు. పదవుల్లో ఉన్న రెడ్డి కులం వారిది పాపం, ఆ కుటుంబస్తులు. తెలుగుదేశం పార్టీ ఎవరిది అని చెప్పంటే కమ్మ కులం వారిది, వాస్తవం కాదు. పదవుల్లో ఉన్న ఒకరిద్దరు కమ్మ కుటుంబాల వారిది, కులాంది కూడా కదా. చిరంజీవి పార్టీ వెళ్ళిపోయిన పార్టీ ఎవరిది ఉన్నంతకాలం అని చెప్పంటే మనం ప్రత్యేకంగా చెప్పట్లే, ఆయన నిర్మహోటంగా చేశాడు, కేవలం ఆయన కుటుంబానికి. ఇక టీఆర్ఎస్ ఎవరిది అని చెప్పంటే తెలంగాణ వారిది కాదు పాపం, అక్కడ నాయకులు దొరికే వాళ్ళు ఇంకెవరు లేరు. మనం మన సంతానం తప్ప ప్రపంచంలో మరెవ్వరూ మన కంటికి కనిపించరు. లోక్ సత్తా పార్టీ అసాధారణమైనటువంటి నిర్ణయాన్ని చేస్తున్నారు. 2012 ఈ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించే సంవత్సరం కావాలి. వీరగంధం తెచ్చాం, మీరంతా వీరులంతా రండి. రేపు వచ్చే సంవత్సరం ఈ స్థానంలో నుంచుని ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎన్నికైన అధ్యక్షుడిగా లేక అధ్యక్షురాలిగా, స్వయం ప్రతిభతో, సొంత ప్రతాపంతో, పడే కష్టంతో, గుండెల్లో ఆర్తితో ప్రజల మన్ననల్ని, సభ్యుల మద్దతుని పొంది నాయకులుగా వెలుగొంది. ఇక్కడ ఈ ఉపన్యాసాన్ని వచ్చే ఏడాదికి ఎన్నికైనటువంటి నాయకుడు చేయాలి, నేను కాదు. నేను పారిపోబోటల్లా ఖచ్చితంగా పార్టీని ముందుండి నడిపిస్తాను నేను. అదే సమయంలో పార్టీ నాయకుడు కులంతోనో కుటుంబంతోనో సంబంధం లేకుండా, వాళ్ళ కవి సైగలతోనో వాళ్ళ శాసనంతోనో సంబంధం లేకుండా, స్వయం ప్రతిభతో, ప్రజల మద్దతుతో వచ్చిన నాయకత్వాన్ని పెంచే బాధ్యత మాకుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా 2012 అమలు చేసి తీరాలి. సమర్థ నాయకత్వాన్ని మనం తీసుకురావాలి అన్ని స్థాయిలో. మరో పార్టీ సాహసం చేస్తుందేమో, యువత మధ్యతరగతి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు, దేశంలో బాగు కోరుతున్న వాళ్ళు, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇది మీ వేదిక, మీకోసం ఏర్పడ్డ వేదిక, మీరు కలలకనే వేదిక. ఎలాంటి సమాజం కావాలని మీరు కళ్ళకు అంటున్నారో ఆ కళలను సాకారం చేయడం కోసం ఉన్న మీకు ఏకైక వేదిక లోక్ సత్తా. ముందుకు రండి, వేదికను అందుకోండి, ఈ జాతి నిర్మాణంలో పాలు పంచుకోండి, ఫిర్యాదులు చేయడం మానండి, కన్నీళ్లు కాచడం ఆపేయండి. పొద్దున్నీ సాయంత్రం దాకా సమస్యను వర్ణించబోకండి, సమస్యలో భాగం కాబోకండి. లోక్ సత్తాలో చేరండి, లోక్ సత్తా పిలుస్తోంది. లోక్ సత్తాలో నాయకత్వాన్ని అందుకోండి, పరిష్కారంలో భాగం కండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలకు నిజమైనటువంటి వేదిక నిర్మించి, రాజకీయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి, భారతదేశంలో గర్వించే సమాజ నిర్మాణం సాధ్యము. మన ప్రజలు కన్నీళ్లు కాచక్కర్లేదు, వీసా కోసం ఆఫీసుకి పోతే వాడు ఇస్తాడో లేదని చెప్పిన భయంతో బితుకుబితుకనక్కర్లేదు, అవమాన భారంతో కన్నీళ్లు కాచనక్కర్లేదు, బిచ్చగాళ్లలాగా ఇంకో దేశం వైపు చదువులు చాచనక్కర్లేదు. ఈ దేశంలో సగౌరవంగా 199 బతకగలుగుతామన్న విశ్వాసాన్ని కలిగించాలి. ఈ దేశం నుంచి బయటకు వెళ్ళడం తప్పని నేను అంటల్లా, వెళ్ళనివ్వండి. ఆ దేశాలను మీరు పాదాకాంతం చేసుకోండి, ఆ దేశాల్లో విజయం సాధించండి, ఆ దేశాల ఉన్నతి కోసం ఉపయోగపడటంతో పాటు ఈ జాతి భవిష్యత్తు కోసం మీరు అహర్నిశలు కష్టపడండి. కానీ ఆ దేశాలకు వెళ్ళకపోతే బతుకులేదన్న భయం లేకుండా చేద్దాం. ఈ దేశంలో ప్రతి బిడ్డకు అవకాశాన్ని కల్పిద్దాం.